కలుగుతున్నాం. దీనికి వాగింద్రియం అని పేరు. ఇది కర్మ చేయడానికి పనికొస్తుంది. పాణి చేతుడు, ఇది కర్మేంద్రియం. ఇది ఒకదానిని పట్టుకుందుకి, లాగడానికి, ఇవ్వడానికి, కదల్చడానికి పనికొస్తుంది. దీనిని పాణి అంటాం, అంటే చేయి. పాద కదలడానికి, వెళ్ళడానికి, రావడానికి, ప్రవృత్తికి, నివృత్తికి పనికొస్తుంది పాద. ఇది కర్మేంద్రియం. పాయు, పాయు అంటే మలమును బయటకి, లోపల ఉన్నదాన్ని బయటికి పంపించేటువంటి ఒక ఇంద్రియము, దాని పేరు పాయు. ఉపస్థ అంటే మూత్ర ప్రసరణమునకు, రేత ప్రసరణమునకంటే మన లోపల ఉన్నటువంటి పిల్లలను పుట్టించేటువంటి వీర్యమును, స్త్రీలలో ఉన్నటువంటి శోణితమును బహిర్గతము చేసి సంతానోత్పత్తికి అనుకూలమైనటువంటి స్థితిని కల్పించేది, లోపల ఉన్న మూత్రములను బయటికి ప్రసరింపజేసేటువంటి ఒక ద్వారం ఉన్నదే, దాన్ని ఉపస్థ అంటారు. ఈ ఐదింద్రియములు కర్మేంద్రియములు. కాబట్టి మనకు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు ఉన్నాయి. ఈ ఐదింటికి దేవతలు ఉన్నారు. అవి ముందు పుట్టే. అవి ఏమిటి? విద్దిశ, దిక్కులు. ఈ దిక్కులు అనేటువంటివి వాత, గాలి, అర్క, సూర్యుడు, ప్రచేతా, వరుణుడు, అశ్వినవు, అశ్విని దేవతలు. వీటికి ఏముండాలి? శ్రోత్ర.